మాతృదేవో భవ. ఎక్కడ లేని దందమో జగన్మాత, ఎక్కడ లేని దందము మహీతలమంతట సాగరమ్మునన్, ఎక్కడ లేని దందము మహీతలమందున సాగరమ్మునన్, చిక్కని నీడలన్ వలకు చిక్కని చేపలయందు, చిక్కని నీడలన్ వలకు చిక్కని చేపలయందు, చేతికిం చిక్కిన బంతియందు కవి చెక్కిన శిల్పమునందు, ఎక్కడలేనిదందమో మహీతలమందున సాగరమ్మునం, చిక్కని నీడలన్ వలకు చిక్కని చేపలయందు, చేతికిం చిక్కిన బంతియందు కవి చెక్కిన శిల్పమునందు, చూడుమి రక్కసి దుఃఖమేటికి, రక్కసి దుఃఖమేటికి పరాత్పరి సుందర మందిరములో. మిత్రమా, రక్కసి దుఃఖమేటికి పరాత్పరి సుందర మందిరములో. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ, నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1581వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 281వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. జీవితంలో ఎప్పుడు పదే పదే దుఃఖకారణమైన సంఘటనలు తలుచుకుని కృంగిపోకూడదు. అలాగని సుఖానికి కారణమైన వాటిని తలుచుకుని పొంగిపోవడము అనవసరమే. మరి ఏమీ తలుచుకోకుండా ఎలా ఉంటాము అంటే, అసలు తలుచుకోవడం అన్న మాట ఏమిటి? ఎదురుగా ఉన్న అందాన్ని మనం ఎందుకు చూడలేకపోతున్నాం? మన ఇంట్లో మనం కూర్చున్నాం, అందంగా ఏం లేవా? మనుషులైనా అందాన్ని మనుషుల్లోనే చూస్తారా, వస్తువుల్లో చూడరా? నున్నగా తుడిస్తే మెరిసిపోతున్న గ్రానైట్ రాయి ఉంటుంది చూడండి, వంటింట్లో బల్ల కింద వాడతారు కదా, వంటింట్లో తిన్ని గ్రానైట్తో చేయిస్తున్నారు ఏమో ఇచ్చిన. ఒక్కసారి ఇలా నున్నగా తుడితే సామాన్లన్నీ తీసి శుభ్రంగా తుడిచి సరిగ్గా ఆ వెనకాలవన్నీ ఒక వరుసలో, దానికి ముందు ఒక వరుసలో, దానికి ముందు రెండు వరుసలో, మనం మూడు నాలుగు వరుసలు పెట్టుకున్నా పర్వాలేదు, వరుసలో ఉండాలి. అక్కడోటి ఇక్కడోటి అక్కడోటి ఇక్కడోటి ఉంటే చూడ్డానికి చిక్కగా ఉంటుంది, సమయానికి ఆ వస్తువు దొరకదు. అక్కడేవో సీసాలు ఉంటే ఉప్పు సీసా, కారం సీసా ఉంటే అవో వరుసలో, గ్లాసులు ఉంటే అవో వరుసలో, చెంచాలుంటే అవన్నీ ఓ డబ్బాలో వేసి అదో వరుసలో, ఇంకేమైనా పట్టకారు లాంటివి గ్యాస్ పొయ్యి వెలిగించేలాంటివి ఉంటే అవి కాస్త పొడుగ్గా ఒకలా ఉంటాయి కాబట్టి అవి గ్యాస్ పొయ్యి దగ్గర అనుగుణంగా ఉండేలాగా, ఎక్కడ తీసామో అక్కడే పెట్టి అలాగే ఉంటే ఆ గ్రానైట్తో ఉన్నటువంటి వంటింట్లో పలక, వంటింట్లో తిన్నే ఎంత అందంగా ఉంటుందండి. పనిచేయబుద్ధు. ముందు గదిలో వాకిట్లో హాల్లో కూర్చున్నాం, దేవతా విగ్రహాలు ఉంటాయి, టీవీ ఉంది, ఇంకేవో పాత పేపర్లన్నీ పెట్టుకునే ఓ చోటు ఉంది, ఆ పేపర్లన్నీ ఒక వరుసలో, ఆ టీవీ శుభ్రంగా తుడిచేసి ఉండి, ఆ విగ్రహాలు కానీ ఇంకేమైనా జ్ఞాపికలు బొమ్మలు లాంటివి ఉంటే అవి ఎప్పుడో కనీసం నెలకోసారైనా ఒకసారి గొడ్డేట్టు తుడుచుకుని ఉంటే శుభ్రంగా ఉంటాయి, అప్పుడు అది అందంగా లేదు. ఆ బొమ్మలు పెట్టిన చోట బొమ్మలు కనిపిస్తాయి, పెట్టిన చోట పసుపచ్చ రంగులోనో లేత ఎరుపు రంగులోనో మనకు అందమైన రంగులో వెనకాల చెక్క కనిపిస్తూ ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది అది. అసలు ఈ బొమ్మలు ఏవి లేకపోయినా ఆ చెక్క కూడా చాలా అందంగా ఉంటుంది. ఎక్కడ లేనిది అందము మహీతల మందున సాగరం గుణం, భూమండలం మీద అందం లేదా? సముద్రంలో అందం లేదా? ఎగిసిపడుతున్న చేపలను చూస్తే అందంగా లేవా? తరంగాల విన్యాసాలు అందంగా లేవా? తరంగం ఇలాగ ఎగిరిపడుతూ మధ్యలో బుడగలు వస్తుంటే అందంగా లేదా? ఆ బుడగలు నురుగ్గా మారితే అందంగా లేదా? మొత్తం ఇంత ఎత్తు ఎగిసిన కెరటం కింద పడిపోయి నీటిలో కలిసిపోతుంటే అందంగా లేదా? పసిపిల్లలు ఇవన్నీ మర్చిపోయి కేరింతలు కొడతారు, పెద్దవాళ్ళు ఇవన్నీ ఎదురుగా ఉన్నా సరే ఏదో ఆలోచిస్తూ దుఃఖంలో మునిగిపోతారు. సముద్ర తీరానికి వెళ్ళినా అదే దుఃఖం, మనసు బాగోలేదని బీచ్కి వెళ్ళామంటారు, ఆ బీచ్కి వెళ్ళి మళ్ళీ ఇదే ఏడుపు. మనసు బాగోలేనప్పుడు బీచ్కి వెళ్ళినప్పుడు బీచ్లో ఉండే అందాలన్నీ చూడాలి, ఇంక మనసు గురించి ఆలోచించకూడదు. చూడడమే మనస్సు పనల్లా చూడడమే, వ్యాఖ్యానించడం కాదు. దుఃఖమంతా ఎక్కడుందంటే వ్యాఖ్యానించడంలో ఉంది, చూడడంలో లేదు. వ్యాఖ్యానించకుండా చూడగలిగితే అసహ్యకరమైన పదార్థాలను కూడా చూడవచ్చు, భావించకుండా వ్యాఖ్యానించకుండా చూడగలిగితే అసహ్యకరమైన పదార్థాలను కూడా చూడవచ్చు. అందమైనవి చూడగలవని వేరే చెప్పక్కర్లేదు. ఓ కారులో ప్రయాణం చేస్తున్నాం,
అద్దాలు మూసినా తెరిచినా బయట అన్నీ పూల చెట్లు అన్ని మొక్కలు కనపడుతూనే ఉన్నాయి. రకరకాల పువ్వులు, రంగురంగుల పువ్వులు మనం పెంచలేదు, మనం నీళ్లు పోయలేదు, రోడ్డు గట్టు ఇటు అందంగా ఉన్నాయి. వాటిని చూస్తూ వెళ్ళిపోవచ్చు, లేదు మనం కబుర్లో మునిగిపోతాం. పక్క వాళ్ళు మనతో కబుర్లు చెప్పలేదే అని ఆలోచిస్తాం, ఎందుకు చెప్పాలి కబుర్లు? అలా చూస్తూ ఉండొచ్చు, అవసరమైతే మాట్లాడుకోవచ్చు. దాని గురించి అవసరం లేనప్పుడు ఊరికే పోసుకోవాలి కబుర్లు దీనికి? ఏదో ఒకటి మాట్లాడుతుంటేనే అనుబంధం ఉన్నట్ట. అసలు మౌనంగా అందులో ఉన్నవాళ్ళు ఆ కిటికీలోంచి ఆ అందాలన్నీ చూస్తూ అలా ప్రయాణం చేయలేమా? అప్పుడు కారుకి ఇచ్చినటువంటి 1000, 2000 కంటే ఈ అందాల విలువ కొన్ని కోట్ల విలువని అర్థమవుతుంది. జీవితం ఎంత గొప్పదో అర్థమవుతుంది. మళ్ళీ అక్కడ కూర్చుని కూడా మన సంసార సమస్యలన్నీ మాట్లాడుకుంటే మళ్ళీ అదే గొడవ. అవి ఎప్పటికీ తేమలవు. ఆ సమస్య ఏదో వచ్చినప్పుడు ఆలోచిస్తాం 2 నిమిషాలు, ఒకరే ఆలోచించాలో ఇద్దరు కూర్చొని ఆలోచించాలో ఆలోచిస్తాం, తేల్చేసుకుంటాం, ఏదో ఒకటి చేసేస్తాం, అయిపోయింది. దాని గురించి ఇంత ఎందుకు ఇప్పటి నుంచి? ఇది ఈ చర్చలు, వ్యాఖ్యానాలు, మనస్సులో ఆలోచనలు మానుకుంటే ప్రపంచం, ప్రపంచం మొత్తం ప్రతి క్షణం అందంగా కనపడుతుంది. ఎక్కడ లేనిది అందం, మహీతలమందున సాగరంబునం చిక్కని నీడలం, దట్టమైన నీడలు కనపడుతూ ఉంటాయి. ఎంత అందంగా ఉంటాయండి! అలసాని పెద్దన గారు మనుచరిత్రలో అద్భుతమైన పద్యం రాస్తాడు ఆ నీడల గురించి, కేవలం నీడల గురించి. తెల్లవారకట్ల వెన్నెల విరిసింది, ఆ వెన్న చీకటి అనుకుందిట, ఆ వెన్నెల మొత్తం అన్నిటినీ అంతటా ఉండే చీకటిని పోగొట్టిందిట, అంతటా ఉండే చీకటిని పోగొట్టేసిందిట అడవిలో విరిసిన వెన్నెల. కానీ చెట్ల కింద ఉండేటువంటి నీడల్ని పోగొట్టలేకపోయిందిట. ఇంత పని చేశాను, ఈ నీడలు అనే చీకటి పోవడం లేదే అని చివరికి దుఃఖించి చిన్నపిల్లలా ఏడిచిందిట. ఆ బాష్పాలే, ఆ అశ్రువులే తెల్లవారకట్ట మంచులో కురుస్తున్నాయన్నాడు. సాంద్రచంద్రిక తుహిన బాష్పములు రాల్సు అన్నాడు మహానుభావుడు. సాంద్రచంద్రిక తుగిన బాష్పములు రాల్చు, కలయ అలవ ధర మీద గల ఎట్టి నలుపునెల్ల తెలుపు తెలుపునెల్ల నలుపు చేసియు నీడల నలుపు తెలుపు చేయలేక పొంగి దుఃఖమున పొర్లి దుఃఖమున నేడ్చు సాంద్రచంద్రిక తుగిన బాష్పములు రాల్చు. పొంగి దుఃఖమున పొర్లి సాంద్రచంద్రిక తుగిన బాష్పములు రాల్చు అన్నాడు. కవి భావన చూడండి ఎంత బాగుందో, ఆంధ్ర కవితా పితామహుడు భావన. అటువంటి వెన్నెలను కానీ, అటువంటి నీడల్ని కానీ, అసలు అదేదో వెన్నెలేదో ఏడుస్తుందని, ఆ ఏడుపు ఏదో వెన్నెల మంచులా ఉంటుందని కానీ మనం ఊహ చేయగలమా? అప్పుడు ఈ పద్యం అర్థమైతే ఈ భావాలు, వెన్నెల బాగుంటుంది, మంచు బాగుంటుంది, నీడ బాగుంటుంది, అసలు మన భావన ఎందుకు బాగున్నాయి? మనసు బాగుంది కాబట్టి. మనసు బాగుండాలంటే అనవసరపు ఆలోచనలు మానేయాలి. పేక మీదకి వస్తే తప్ప ఏది ఆలోచించాల్సిన అవసరం లేదు. అంతవరకు ఆలోచించక్కర్లేదు. అప్పుడు ఆలోచించి ఏం చేయాలో చేద్దాం. అంత ప్రమాదకరమైన ఉంటే 1-5 నిమిషాల ముందు, పోనీ 5 రోజుల ముందు ఏదో లెక్క ఉంటుంది. 5 నిమిషాలు ఆలోచిస్తాం, గంటల తరబడి అదే ఆలోచిస్తే అనేక రకాల వ్యాధులకు అదే కారణం అవుతుంది. చిక్కని నీడలను వలకు చిక్కని చేపల యందు, ఎంత ప్రయత్నించి జాలలు వల వేస్తున్నా కొన్ని చిక్కకుండా తప్పించుకుంటాయి. అది అందం కాదు, ఎంత సాహసం! మరి అదే సముద్రంలో ఉంటున్నాయి, మళ్ళీ వల వేస్తారు, మళ్ళీ పడిపోవచ్చు, అయినా ఈసారి తప్పించుకున్నాను కదా అని ఆనందంగా ఉంది. దానికి మనకెందుకు ఆనందం కలగదు? ఇప్పుడు వచ్చే దుఃఖాన్ని తలుచుకుని ఏడుస్తున్నాం, ఇంకా రాని దుఃఖాలను కూడా, ఇప్పుడు అయిపోయిన దుఃఖాన్ని కూడా మళ్ళీ తలుచుకుని ఏడుస్తున్నాం, అయిపోయిన సుఖాన్ని కూడా మళ్ళీ తలుచుకుని పొంగిపోతున్నాం. అనవసరంగా సుఖ దుఃఖాలు రెండింటినీ తోసిపారేయాలి. ఎదురుగా ఏం కనపడుతుందో దాన్నే చూడాలి, భావించకుండా చూడాలి, వ్యాఖ్యానించకుండా చూడాలి, వీలైతే రెప్పార్పకుండా చూడాలి. అప్పుడు జీవిత సౌందర్యం అర్థమవుతుంది. చిక్కని నీడలను వలకు చిక్కని చేపల ఎందు చేతికించిక్కిన బంతి ఎందు. ఓ క్రికెట్ ఆడేవాడు, లేదా పల్లె రోడ్డు మీద జోరు బాల్ ఆడేవాడు, ఎవరో బంతి విసరగా అలా పడు యా అంటాడు, ఎంత ఆనందం అండి చేతికించిక్కిన బంతి. ఆ క్షణంలో అతనికి విష్ణుమూర్తికి బ్రహ్మకి లేని ఆనందం అతనికి ఉంది. ఆ బంతి పట్టుకున్న వాడికి క్యాచ్ అంటాడు, వాడు బ్రహ్మానందాన్ని పొందాడు. అంటే ఆ క్షణంలో కలిగిన ఆనందం చాలు, మళ్ళీ తర్వాత ఆ బంతి పట్టుకోలేకపోవచ్చు, పట్టుకున్న బంతిలో ఏదో తేడా ఉందని చెప్పేసి మార్కులు ఇవ్వకపోవచ్చు, పాయింట్ ఇవ్వకపోవచ్చు, అయినా పట్టుకున్నప్పుడు అతను యా అంటాడు ఒకసారి చాలు. బ్రహ్మదేవుడికి లేదా ఆనందం ఇంత సృష్టి చేసిన వాడికి? ప్రతి మాట రోజుకోసారి వైకుంఠానికి వెళ్ళడం, తండ్రి గారిని పట్టుకుని ఏడవడం, సృష్టి తలకిందులుగా ఉంది, నువ్వు మళ్ళీ అవతారం ఎత్తి సరిచేయని, ఈ చేసినందుకు కర్మ ఇది. ఈ బంతి పట్టుకున్న బాలుడికి బ్రహ్మదేవుడుకున్న ఆనందం కంటే ఎక్కువగా ఉంటూ ఉంటే మనం బంతి ఆటని ఎందుకంటే చిన్నదంట, ఏదో పిల్లలాటలు, పిల్లలాటలు ఏమిటమ్మా అందులోనే ఉంది ఆనందం అంతా, పెద్దలాటల కంటే పిల్లలాటలే నయం. పెద్దవాడు ప్రతిదో అంటూ నువ్వు పంతంతో ఆడతారు, పిల్లలు ఆనందంగా ఆడతారు. ఎదుటివాడు గెలిచిన గెలిచినా కూడా పిల్లలు సంతోషిస్తారు. ఏ వేళ నువ్వు గెలిచావురా, రేపు నేను గెలుస్తా అంటాడు. ఇద్దరు కరచ ఇద్దరు చక్కగా కరచాలనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. పరమ శత్రువులైన వాళ్ళ పిల్లలు కూడా కలిసి ఆడుకుంటారు, వాళ్ళలో ఆ శత్రుత్వాలు లేవు. మనం అలాగే ఉండాలి, వాళ్ళ నుంచి అది నేర్చుకోవాలి. కానీ మన శత్రుత్వాలు వాళ్ళకి నేర్పుతాం,
ఓ పిల్లాడి చేతికి బంతి చిక్కింది అంటే ఎంత ఆనందం వాడు బ్రహ్మాండం అంతా వాడి చేతిలోకి వచ్చినట్టే యా అంటాడు ఒక్కసారి. చేతికి చిక్కిన బంతి ఎందు కవి చెక్కిన శిల్పమునందు, ఓ పద్యంలో ఉండే శిల్పం, ఓ శిల నుంచి తయారైన శిల్పం, అసలు మనుషులు అనే శిలల్ని శిల్పాలుగా మార్చడానికి ఎంత యాతన పడుతున్నారండి. గౌతమ బుద్ధుడి నుంచి మా వరకును ఎవడైనా మారాడా? జీవితంలో ఎప్పుడు ఆ అందాలను చూసి ఆనందించడానికి, ఆ అందాన్ని అలాగే ఆనందదాయకంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన వల్ల ఆ అందం చెడిపోవద్దు, దాని అంతరత చెడిపోతే అదో అందం. ఎక్కడ లేని దందము మహీతలమందున సాగరమునన్ చిక్కని నీడలన్ వలకు చిక్కని చేపలయందు చేతికించిక్కిన బంతియందు కవి చెక్కిన శిల్పమునందు చూడుమి రక్కసి దుఃఖమేటికి పరాత్పరి సుందర మందిరములు. పరాత్పరి అయిన అమ్మవారు మనకిచ్చినటువంటి ఈ విశాలమైన విశ్వంలో ప్రతి దాంట్లోనూ అందాన్ని చూద్దాం. దుఃఖం దేనికి? జీవితం ఎంతో అందమైంది, దాన్ని ఏ కారణం చేతనైనా సరే మధ్యలో కోల్పోవడం ఉంది. అంతకంటే దురదృష్టం, మూర్ఖత్వం ఇంకోటి లేదు. వీళ్ళ పరీక్ష తప్పితే తట్టుకోలేకపోతున్నారు, ఫలితాలు తారుమారైతే కూడా తట్టుకోలేకపోతున్నారు. వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్న ఒక్క సూక్తి మొత్తం అందరూ ఉద్యోగులు పాటించగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. సమాధాన పత్రాలు దిద్దే వాళ్ళకి దాని మీద శ్రద్ధ లేదు, ఆ దిద్దిన పత్రాలు పరిశీలించేవాడికి పరిశీలన మీద శ్రద్ధ లేదు, మొత్తం వ్యవస్థని అజమాయిషీ చేసేవారికి ఆ అధికారం అజమాయిషీ మీద శ్రద్ధ లేదు, ఆధిపత్యం మీద తప్ప. పోనీ ఇదంతా జరిగిన వ్యవస్థ ఫలంతో విద్యార్థి మీద పడుతుంది కదా, ఈ విద్యార్థికి కూడా కాస్త ఓపిక్గా ఉందామనే శ్రద్ధ లేదు. దానికి ఏదో దుఃఖపడిపోవడం, విపరీతం అయిపోవడం. సరే, పిల్లలు కాబట్టి వాళ్ళ వయస్సును బట్టి వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. కేవలం పరీక్షలో తప్పినంత మాత్రాన్ని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళే ఒక్క రాష్ట్రంలోనే 2 రోజుల్లోనే 17-18 మంది ఉంటే ఏం ప్రగతి సాధిస్తున్నట్టు మనం? ఒక్క రాష్ట్రంలో ఒక్క పరీక్షా ఫలితాలు వెలువడగానే మొత్తం 16-17 మంది ఆత్మహత్యల ఫలితాలు, తేడాలు, ఇంటర్ బోర్డు అవన్నీ పక్కనట్టండి. మామూలుగా ఫలితాలు ప్రకటించగానే తప్పిన కారణంగా, అంటే విద్యార్థులు కూడా ఏ దశలో ఆలోచిస్తున్నారు, వాళ్ళకి చదువులో ఏమి చెప్పడం లేదు అంటే ఇదొక్కటే ప్రధానం కాదు, ఇంకా చాలా ఉంది. జీవితం చాలా అందమైన జీవితం ఉంది నీ కోసం ఎదురు చూస్తూ. వినాశేభక ఓ దోషాక జీవన్ భద్రాణి పశ్యతి, సుందరకాండలో మాట. సుందరకాండ చదివితే జీవితం చాలా కలిసి వస్తుంది, బాగుంటాయి, కోరికలు తీరతాయని. ఎందుకంటే ఇందుకు వినాశేభక ఓ దోషాక జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాం ధరిష్యామి ధ్రువో జీవిత సంగమక. హనుమంతుడు అంటాడు ఈ మాట. హనుమ జయంతులు కూడా ప్రవేశిస్తున్న వైశాఖ పౌర్ణమి దశమి. హనుమంతుని వ్యక్తిత్వంలో విశేషం ఇది. ఈ శ్లోకం పారాయణ చేసినంత మాత్రాన్ని ఏ పుణ్యము రాదు. ఈ పిచ్చి అజ్ఞానాలు కాదు మనం నమ్మాల్సింది. ఈ శ్లోకాన్ని ఆచరణలో పెడితే జీవితం బాగుంటుంది. సుందరకాండ చదివితే పనులు అవుతాయంటే అర్థం అది. ఈ శ్లోకాన్ని ఆచరణలో పెట్టాలి. వినాశే భగవో దోషాక వినాశే భగవో దోషాక 100 మార్లు చాలు చదివిన, 100 సార్లు చూడకుండా రాసినా జీవితం బాగుండదు, పెన్న అరిగిపోతుంది తప్ప. వినాశంలో ఏమీ లేదు, బతకడంలో ఉందనే విషయాన్ని గ్రహించాలి, అయిపోయాయి. తర్వాత చదివిన ఒకటే చదవబోయిన ఒకటే. జీవన్ భద్రాన్ని పరిస్థితి, జీవించుంటే బ్రతికి ఉండడం శుభములు పడేయవచ్చు. ఒక పరీక్ష తప్పినందుకే ఏదో ఆత్మహత్య చేసుకుంటే ఇక మిగిలిన జీవితం అంతా తర్వాత ఎన్నింట్లో మనం ఎన్ని విజయాలు సాధించాల్సి ఉందో ఆ విజయాలన్నీ ఆగిపోయినాయి. ఇలాగా విద్యార్థులు ఆలోచించగలిగితే, ఇలా ఆలోచించే విధంగా తల్లిదండ్రులు గురువులు మాట్లాడినప్పుడు కాస్త ఆ మాటలు చెప్పగలిగితే చాలా బాగుంటుంది. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో తయారవుతారు. విద్యకి పరమ లక్ష్యం ఆత్మవిశ్వాసం, అత్యధికమైన మార్కులు కాదు, ఆత్మవిశ్వాసం ప్రధానం. అదే హనుమంతుడు అనుకున్నాడు, తస్మాత్ ప్రాణం ధరిష్యామి, బతుకుంటే ఏ రోజుకైనా అనుకున్నది సీత దొరుకుతుంది, ఇంకో నేను కాకపోతే ఇంకొకరైనా చూస్తారు, అంతేగాని నాకు దొరకలేదు కదా అని ఆత్మహత్య చేసుకోవడం అంటే అహంకారమే కదా అన్నాడు. నాకు దొరకపోతే ఇంకెవరికి దొరకకూడదా, ఎందుకంటే ఈయన దక్షిణ దిక్కుకు వచ్చాడు, 3 దిక్కులకి 3 బృందాలు వెళ్ళాయి కదా, ఆ 3 బృందాల్లో ఎవరికైనా దొరకచ్చు కదా. ఇక్కడ తను ఆత్మహత్య చేసేసుకుంటే తీరా అక్కడక అయ్యో అనవసరంగా ఉత్తర దిక్కులు దొరికిందండి పాపం, దక్షిణ దిక్కుకు వెళ్ళినవాడు హనుమంతుడు అనవసరంగా చనిపోయాడు, అసలు ఆ దిక్కును ఉంటుందని ఎక్కువ చెప్పడం వల్ల ఆయన ఇబ్బంది పడ్డాడండి అని రాముడు అనుకూడా. ఇంత తెలివిగా ఆలోచించాడు హనుమంతుడు. అందుకని సుందరకాండ చదవమన్నారు, సుందరకాండ చదివితే పనులు అవుతాయని అందుకన్నారు.
అసాధ్యమైన కార్యాలు కూడా నిరాశానిస్పృహలకు గురైన స్థితిలో కూడా సుందరకాండ చదివితే అవుతాయి. ఎలా అవుతాయి? చదివితే అర్థం చేసుకుంటే, అన్వయించుకుంటే, ఆచరణలో పెడితే అవుతాయి. శ్లోకానికి పసుపు రాసి పుస్తకానికి కుంకుమ రాస్తే అవవు. ఇది తెలుసుకోవాల్సిన విధానం. అందుకని మాకు దుఃఖం వచ్చింది సుందరకాండ పారాయణ చేయించారు. పారాయణ వారు చేయడం ఏంటండి? ఎవరికి దుఃఖం వచ్చిందో వారే చేయాలి. పైగా పారాయణలా చేయకూడదు, తాత్పర్యాలు చదవాలి. తాత్పర్యాలు చదవాలి. శ్లోకాల కంటే ముఖ్యం తాత్పర్యం. నన్ను అడిగితే శ్లోకం ఒకటి చదువుతూ ఉపయోగం ఏంటి? అర్థం కానప్పుడు తాత్పర్యం చదవడమే మంచిది. కొంతమందికి అనుమానం పాపం, అందుకే చెబుతున్నా. తాత్పర్యాలు చదివితే పనులు అవుతాయి. తాత్పర్యాలు చదివితేనే అవుతాయి ఖచ్చితంగా. ఎవరితోనైనా చర్చకు సిద్ధం. తాత్పర్యాలు చదివితేనే పనులు అవుతాయి సుందరకాండలో. శ్లోకాలు చదివితే కాదు. శ్లోకాల మహత్యాలు, గ్రంథాల మహత్యాలు పెంచేయద్దు. తాత్పర్యం మహత్యం పెంచండి. జీవితానికి జీవితం మహత్యం పెంచండి. తాత్పర్యం చదివితే అవుతాయి. ఎందుకంటే మనకు అర్థమైంది తాత్పర్యం. శ్లోకం ఏమి అర్థమైంది? పైగా తప్పు చదివేమో అని భయం వచ్చింది. మనం అసలు ఆలోచించే విధానం కూడా ఎలా ఉందంటే, మన ప్రయత్నం లేకుండా అది చదవడం వల్ల ఏదో అద్భుతం జరిగిపోవాలి. అలా జరుగుతుందా ఎప్పుడైనా ఏదైనా సినిమాయా? మనం ప్రయత్నిస్తేనే కదా ఏదైనా జరిగేది. ఏదో దివ్యశక్తి హనుమంతుల్లోంచి, రాముల్లోంచి, వాల్మీకిలోంచి వచ్చేసి మన ఇంట్లో దూరిపోయి, మనం బాత్రూములో ఉన్నా సరే మన పట్టేసుకుని నీ జీవితాన్ని అద్భుతం చేసేయాలి. నువ్వు స్నానం చేసి తుడుచుకోవడం కూడా నీకు చేత కాదు. సరిగ్గా తుడుచుకోడు. వీడు అద్భుతాలు ఏవో జరగాలి, అపూర్వాలు ఏవో జరగాలి. అలా జరగమండి. రాముడి జీవితంలోనే జరగలేదు అలాగా. ఇంత హనుమంతుడు నానాయాతన పెడితే కానీ సీతాదేవి దొరకలేదు, అద్భుతాలు ఏం జరగలేదే. రాముడికి తెలియదా శ్లోకాలు పారాయణ చేయాలని? పారాయణ చేయమన్నది ఎందుకు? పారాయణం, పారాయణ నుంచే పారాయణం మాట వస్తుంది. పారాయణ నుంచే పారాయణం వచ్చింది ఆ మాట. దానికి అంకితమై ఉండు. దానికి అంకితమై ఉండు అంటే అర్థం చేసుకో, అన్వయించుకో, ఆచరణలో పెట్టు. అప్పుడు పనులు అవుతాయి. ధ్రువ జీవిత సంగమహ అన్నాడు. ఖచ్చితంగా సీతారాములు కలుస్తారు నాకు నమ్మకం ఉంది. నా వల్లే కలవాలనే ఉంది, నాకే దొరకాలనే ఉంది. ఈ అహంకారం దేనికి? ఇంకెవరికైనా దొరకచ్చు కదా. అందుకని నా ప్రయత్నం నేను చేస్తాను అన్నాడు. చేశాడు. ఆయనకే దొరికింది. ఇది విద్యార్థులైనా విద్వాంసులైనా ఆలోచించాల్సిన విధానం. అమ్మవారు అందించినటువంటి ఈ మందిరంలో, విశ్వమందిరంలో మనం దుఃఖాన్ని వెతకడం కాదు, సుఖాన్ని వెతకాలి. సుఖాన్ని అయితే వెతకవలసిన పని లేదు, ఉన్నదే అది. మనం దాని ఎందుకు కోరికల్ని, ఆశలని, బంధాలని పెంచుకోవడం వల్ల దుఃఖంగా కనిపిస్తుంది తప్ప ఉన్నదేమిటి అంటే, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అనేకనాస్తి కించన సర్వం కల్విధమేవాహం, నాణ్యదస్తి పరాత్పరం, నాణ్యదస్తి సనాతనం. ఇది అమ్మవారు చెప్పిన మాట. అలా మనం గ్రహించగలిగితే అర్థమవుతుంది. ఎందుకంటే సృష్టికి మూలమైంది మూల ప్రకృతి. అందుకే తర్వాత నామంలో మూల ప్రకృతి అయి నమక, మూల ప్రకృతి అవ్యక్త 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 స్వరూపిణి, ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి, మూల ప్రకృతి అవ్యక్త వ్యక్త అవ్యక్త స్వరూపిణి. 397 నామం మూల ప్రకృతి అయి నమక. మూల ప్రకృతివైన నీకు నమస్కారం. మూలమైన ప్రకృతి, మూల ప్రకృతి. తెలుగులో మూల వేరు, సంస్కృతంలో మూల వేరు. తెలుగులో మూల అంటే ఆ మూల, ఈ మూల, ఆగ్నేయ మూల, ఈశాన్య మూల అని అర్థం. మూల కూర్చున్నారు అంటారు. సంస్కృతంలో మూల అంటే మూల పురుషుడు, మొదటివాడు, ప్రధానమైన వాడు అని అర్థం. మూలమైన ప్రకృతి, దాని పేరే అవ్యక్తం. ఆ మూల ప్రకృతి అవ్యక్తం వ్యక్తావ్యక్త స్వరూపం. మూల ప్రకృతి తర్వాత అవ్యక్తంగా వచ్చింది, అదే వ్యక్తము అవ్యక్తము కూడా అయింది. అందుకే 3 నామాలు వరుసలో ఉన్నాయి. దీన్ని మనం ఇప్పుడు ఉండేటువంటి విద్యుచ్ఛక్తి అణుశక్తితో అన్వయించి చేసుకున్నా అర్థమవుతుంది. ఆ ప్రక్రియ తర్వాత చేద్దాం. మూలమైన ప్రకృతి అంటే శంకరాచార్య స్వామి సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహంలో చక్కని మాట చెప్పారు. తదప్యపంచీకృతభూతజాతం రజస్తమస్సత్వగుణైశ్చ సార్ధం అవ్యక్తమాత్రం భవతి స్వరూపతః సాభాసం అవ్యక్తమిదం స్వయం చ అన్నారు. అపంచీకృతభూతజాతమే మూల ప్రకృతి. సృష్టికి మూలమైనటువంటి భూతములు అంటే కారణములు 5. పృథివీ, అప్ నీరు, తేజో అగ్ని, వాయువు ఆకాశం. పృథివీయప్ తేజో వాయు ఆకాశాలు. ఇవి పంచీకృతం కావడం వల్ల ఈ సృష్టి ఇంత విశాలంగా మనకు కనపడుతుంది. పంచీకృతమైన సృష్టి కాబట్టి దీన్ని ప్రపంచం అన్నారు. ప్రపంచం అంటే పంచము అంటేనే విస్తరించినది, పంచభూతాలతోనే ఏర్పడింది కాబట్టి పంచము. ప్రపంచము బాగా విస్తరించింది. ప్రకృష్టం పంచితం ప్రపంచితం ప్రపంచం. పంచీకృతం అంటే ఏమిటి? భూమి అనుకోండి ఉదాహరణకి. భూమిలో సగం భూమిలో ఉండి మిగిలిన సగం భూమి 4 భాగాలై, ఆ 4 భాగాలు 1 నీటిలోను, 1 అగ్నిలోను,
ఒకటి వాయువులోను ఒకటి ఆకాశంలోనూ కలపడం. అలాగే ఆకాశం ఒక భాగం అనుకోండి, అది సగం రెండు భాగాలై సగం అలాగే ఉండి ఆ మిగిలిన సగంలో ఒకటి భూమిలోను ఒకటి నీటిలోను ఒకటి అగ్నిలోను ఒకటి వాయువులోను కలపడం. అలాగే అగ్ని ఒక భాగం ఒక గోళం అనుకోండి, అగ్నిలో సగం రెండు భాగాలై సగం అలాగే ఉండి ఆ అగ్నిలో మిగిలినటువంటి నాలుగు భాగాలు ఒకటి నాలుగు భాగాల్లో ఒకటి భూమిలోను ఒకటి నీటిలోను ఒకటి వాయువులోను ఒకటి ఆకాశంలోను కలపడం, ఇదే పంచీకరణం అంటారు. అది మొత్తం ఐదు అనుకో, ఐదు ఇంటి సమ్మేళనం అనుకుంటే ఐదు ఐదు ఇంట్లోనూ కూడా మళ్ళీ ఒకదాంట్లో ఒకటి కలిసాయి. అందుకే భూ సంబంధమైన పదార్థాల్లో కూడా అగ్ని నీరు వాయువు ఆకాశం ఉంటాయి. భూమిలో అగ్ని ఉంది కాబట్టి ఆ వేడికి భూకంపాలు కూడా వస్తున్నాయి. భూమిలో అగ్ని ఉందని అందరికి భూమి లోపలికి వెళ్ళిన కొద్దీ వేడి విపరీతంగా ఉంటుంది. అగ్ని వేడి. భూమిలో నీరు ఉంది లోపల నుంచి నీళ్లు వస్తున్నాయి అందరికీ తెలుసు. భూమిలో వాయువు ఉంది ఖచ్చితంగా, లేకపోతే భూమి లోపల పొరలు అటు ఇటు జరగడం మారడం వాయువు లేకుండా జరగదు. భూమిలో ఆకాశం ఉంది ఎక్కడ గొయ్యి తవ్వినా అర్థమవుతుంది. చిన్న గొయ్యి తవ్వి పెద్ద గుంట తవ్వినా గోటీ బిళ్ళ కోసం గుంట తవ్వినా కూడా తవ్విన మట్టితో మనం తిరిగి ఆ గుంటని పోడ్చలేం. ప్రత్యక్షమైన ఉదాహరణ చేసి చూడొచ్చు హాయిగా. ఒక మొక్క తవ్వడానికి గొయ్యి తవ్వామండి, చిన్న మొక్క ఎంత తవ్వుతాం, ఇంత గొయ్యి ఇంత ఇంత గొయ్యి ఇంత లోతు గొయ్యి తవ్వితే చాలు కదా, అంత వెడల్పు తవ్వాం అనుకోకుండా అక్కడ ఆ మొక్క అక్కడ కాదు పాతేది వేరే చోట పాతాలి అనిపించింది. ఈ గొయ్యి పూడ్చాలి కదా, పూడ్చినప్పుడు తవ్వినప్పుడు తీసిన మట్టితో ఆ గోతిని పూడ్చలేమండి. మీరు అందులో మట్టి పోసి నొక్కి చూడండి, ఇంకాస్త ఖాళీ ఉంటుంది. నీవు నొక్కిన కొద్దీ ఖాళీ వస్తుంది. అది ఆ గోతులోంచే మట్టి తీసాం, ఇంత చేస్తే ఇంత గొయ్యి, ఆ మట్టి అంతా పోనీ చుట్టూ పత్రికలు దినపత్రికలు కానీ లేదా ప్లాస్టిక్ సంచులు కానీ పెట్టి అంత పోగు చేయండి. ఒక్క రేణువు మట్టి కూడా ఎక్కడికి పోకుండా అందులోనే వేయండి, అయినా ఆ గొయ్యి పూడదు. ఎందుకంటే అందులో ఆకాశం ఉంది. ఇదే నానో టెక్నాలజీ. ఒకసారి గొయ్యి తవ్విన తర్వాత ఆ గోతిని పూడ్చడానికి ఆ మట్టి కాదు ఇంకా ఎక్కువ మట్టి అవసరం అవుతుంది. అంటే ఎప్పుడు ఎంత చేసినా అవసరం అవుతుంది. అంతేకాదు, కాస్త మెత్తగా ఉన్నటువంటి నేల ఉందనుకోండి, నీటితో తడిసింది, దాన్ని మనం వేలు పెట్టి నొక్కితే అక్కడ చిన్న గుంట పడుతుందా లేదా, అంటే ఆ అణువులు పక్కకి జరిగాయా లేదా, మట్టి అణువులు పక్కకి జరిగాయి కదా. పక్కకి జరిగాయి అంటే అర్థమేంటి, ఎందుకు జరిగాయి? నీటి అణువులు కూడా అందులో ఉన్నాయి, గాలి అణువులు కూడా అందులో ఉన్నాయి, ఆకాశం అణువులు కూడా అందులో ఉన్నాయి. ఆ ఖాళీలోకి మట్టి అణువులు సర్దుకున్నాయి, లేకపోతే ఎందుకు సర్దుకుంటాయి మిత్రమా? రాతి మీద వేలు పెట్టిన ఒక్కమనండి ఎవరినైనా గుంట పడుతుందేమో, పడదే. నేల మీద ఎందుకు పడుతుంది? రాతి అణువుల్లో అక్కడ ఆకాశము నీరు అక్కడ అందుబాటులో లేవు, భూమి అణువు మట్టి అణువుల్లో అందుబాటులో ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. అందుకే ఇవి పక్కకి తప్పుకున్నాయి, దీనికి చోటు ఇచ్చే నువ్వు ఒత్తిడి చేయడం వల్ల. రాతి మీద ఒత్తిడి చేసినా సుఖం లేదు, వేలు మండిపోతుంది విరిగిపోతుంది కానీ. ఈ రకమైన చిన్న చిన్న ప్రయోగాల ద్వారా కూడా మనం నిత్య జీవితంలో శాస్త్రీయ విజ్ఞానాన్ని అన్వయం చేసుకుని అర్థం చేసుకోవచ్చు. దాన్ని వేదాంతానికి అన్వయించుకోవాలి. మళ్ళీ ఈ సైన్స్ అంతా నేర్చుకుని దేవుళ్ళు లేడని నాస్తికులు అయిపోవడం కాదు, మొత్తం మూలభ్రష్టం అయిపోతుంది వ్యవస్థ. వేదాంతానికి అన్వయిస్తే అర్థమవుతుంది. వేదాంతులు ఇలాంటి ప్రయోగాలే చేశారు. ఋషులు అనగానే భక్తులు అనుకోవద్దు. ఋషులు అంటే వైజ్ఞానికులు, శాస్త్రవేత్త, సైంటిస్ట్ అనాలి ఋషులు. నిజానికి వాళ్ళని పూర్వం సిద్ధులనేవారు. సిద్ధులంటే సైంటిస్టులు, సిద్ధులంటే భక్తులు కాదు, తపస్సులు కాదు, యోగులు కాదు. వాళ్ళు సంచారం చేసేవారు, ధాతువులు సేకరించేవారు, వాటి మీద ప్రయోగాలు చేసేవారు, మందులు కనిపెట్టేవారు, వారిని సిద్ధులు అన్నారు. కెమిస్ట్రీ అంటే పూర్వం రసాయన శాస్త్రం కాదు, సిద్ధశాస్త్రం. వాళ్ళనే ఇంకో రకం ఉన్నారు, సిద్ధులు సాధ్యులు. వీళ్ళు మొత్తం మూలాలన్నీ సేకరించి ఆ సిద్ధికి ప్రయత్నం చేసేవారు, సాధ్యమైన దాన్ని ప్రచారం చేసి మందులు తయారు చేసేవారు సాధ్యులు. ఫార్మాసిస్ట్ కంపెనీ వాళ్ళు, మెడికల్ షాపుల వాళ్ళలాగే సిద్ధులు సాధ్యులు. అవి వాళ్ళు ఆ శక్తులు వాళ్ళ తపశ్శక్తి కూడా వినియోగించేవారు. కేంద్రీకరించినటువంటి తపశ్శక్తి అంటే ఆ దృష్టి మారుతుంది, దివ్య దృష్టి ఏర్పడుతుంది, లోపల విషయాలు తెలుస్తాయి. అన్నిటికీ గొట్టాలు గొడుగులే అవసరం లేదు. ఇది ఏ శక్తి? దానివల్ల అపంచీకృత భూత జాతం. ఇసలు ఈ పంచీకరణ, ఇందులోంచి నాలుగు వెళ్ళడం, ఆ నాలుగింటిలో కలవడం, అందులోంచి నాలుగు నాలుగు రావడం, ఈ నాలుగింటిలో కలవడం, ఇది ఏది జరక్క ముందు ఉన్నటువంటి పంచభూతాత్మకమైన మూల ప్రకృతి ఉందే అది మూల ప్రకృతి. అందుకే అపంచీకృత భూత జాతం అన్నారు ఆయన. అది ఎలా ఉంటుందో, రజస్తమసత్వగుణైశ్చ సార్ధం. అప్పటికే అది త్రిగుణాత్మకం, సత్వ రజస్తమో గుణాల మూడింటితో నిండి ఉంది.
అది ఎలా ఉంటుందిరా, అవ్యక్తమాత్రం భవతి స్వరూపత, దాని సహజమైన రూపం ప్రకారం అవ్యక్తంగానే ఉంటుంది, అప్పటికి వ్యక్తం కావలసిన అవసరం దానికి లేదు. సాభాసం అవ్యక్తం ఇదం స్వయం చ, దాని కాంతితోనే ఈ ప్రపంచం అంతా ఏర్పడింది కాబట్టి ఇదంతా అవ్యక్తం కింద లెక్క. దాని కాంతితో ప్రపంచం ఏర్పడింది అన్న భావాన్ని లలితా సహస్రంలో ఇదివరకే ఎలా చెప్పాడు వ్యాస మహర్షి, నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండల అరుణారుణ కౌటుం కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి అరుణాం కరుణాతరంగిదాక్షీం. ఈ అరుణవర్ణం వచ్చిన చోటలో ఉద్దేశం అది. ఆ రకంగా మూల ప్రకృతి అంటే పంచీకృతం కానప్పుడు ఉండే మూల ప్రకృతి. అదే మనకి సరిగ్గా శ్రీచక్రంలో త్రిభుజాకారంలో త్రికోణాకారంలో ఉంటుంది ఆ నమూనా కాబట్టి, విశ్వానికి నమూనా కాబట్టి అందులో త్రిభుజాకారం త్రికోణాకారంలో ఉండేదాన్ని మూల ప్రకృతి అంటారు. ఇది అవ్యక్తం ఎలా అయింది అనేది 23.5 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.